श्रीशेषशैल सुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीला कटाक्ष परिरक्षित सर्वलोक श्री वेंकटेश मम देहि करावलंबं वेदवेद्युडु श्री वेंकटपति ओक्क दिव्य तिरुकल्याण महोत्सवं प्रारंभं काबोतू उन्नदि ई वेळ భగవంతుని యొక్క కార్యక్రమంలో విశేష కైంకర్యముగా పాల్గొన్నటువంటి భక్తుల యొక్క వివరాలన్నింటినీ ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి ఫాల్గుణ మాసంలో పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా ఈవేళ శుక్రవారంగా శనివారంగా కూడా చెప్తూ ఉంటారు. అందులో విశిష్టంగా స్వామివారు అభిషేకం చేసుకొని అందరికీ దివ్యమంగళ విగ్రహ రూపునిగా ఉత్సవ రూపంలో వేయించేసేటువంటి కమనీయమైన ఘట్టమే ఈ కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటేనే చెప్తారు, కళ్యం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం అన్నారు. అంటే శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ కళ్యాణ మహోత్సవం అని చెప్తూ ఉన్నారు. అటువంటి సకల శుభాలన్నీ కూడా మనకు కలగాలి అని ఆ వెంకటపతిని మనమంతా ఈ సమయంలో ప్రార్థిద్దాం. ఎందరో సామాన్యమైనటువంటి మానవులే కాకుండా దేవతా స్వరూపాలు కూడా పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవటానికి తహతహలాడుతూ ఉంటారట. మనం ప్రాతకాలంలో పఠించేటువంటి ఆ సుప్రభాత స్తవంలో చూస్తే మనందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధి దాసదాసాః అంటారు. ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ పాదాల చెంతకు వచ్చి వారి వారి అధికారాలనన్నింటినీ ప్రార్థిస్తారట. అంత గొప్ప దైవం వెంకటపతి. అటువంటి తిరువెంకటపతికి అభిజల్లగ్నంలో ఈ కళ్యాణ మహోత్సవం దివ్య వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తారట. ఆ కమనీయమైన ఘట్టం మన కాసేపట్లో మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడబోతూ ఉన్నది. ఎలా ఉంటాడయ్యా పరమాత్మ? యుగాంత కాలానల కోటితుల్య ప్రభాభిరాపూరిత లోకజాల రత్నాంగదాలంకృత బాహుదండ నమో నమస్తేస్తు సహస్రబాహు అంటారు. అంటే యుగాంత కాలంలో కోటి అగ్నిహోత్రముల వంటి కాంతులతో నిండి ఉన్నటువంటి లోకములను కలిగి ఉన్నటువంటి వాడట మహానుభావుడు. రత్నములు పొదగబడినటువంటి భుజకీర్తుల చేత అలంకరింపబడిన భుజములు కలిగినటువంటి వాడట అయ్యా వెంకటపతి. రత్నాంగదాలంకృత బాహుదండ నమో నమస్తేస్తు సహస్రబాహో. 1000 భుజములు కలిగినటువంటి ఓ వెంకటపతి నీకు నమస్కారం అయ్యా. 1000 అంటే కేవలం పరిమితార్థంలో 1000 సంఖ్య కాదు, అనేకమైనటువంటి భుజములు కలిగినటువంటి ఓ దేవా నీకు నమస్కారమయ్యా. ఇంకా ఎట్లా ఉంటాడు పరమాత్మ? శ్రియా సరోజకరయా సరోజాంతరవర్ణయా దివ్యాభరణ విత్యోతి దేహయా దివ్య వేషయా అన్నారు. అంటే పద్మాన్ని చేతిలో కలిగి ఉండి ఆ అమ్మలిద్దరూ కూడా ముద్దులుకుతూ ఉంటే
వాళ్ళ యొక్క కాంతుల నడుమ పరమాత్మ యొక్క శరీరము కూడా మెరిసి ఆయన యొక్క కృపా రసము మనందరి పైన కూడా ప్రసరింపచేసేలాగా ఆయన యొక్క దయా సముద్రమంతా కూడా ఉప్పొంగుతూ ఉంటుందిట. కాబట్టే దయాశతకంలో చెప్తారన్నమాట, మొట్టమొదట స్వామివారు నివసించేటువంటి కొండ నుండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరికీ దయను ప్రసాదిస్తాయి. కాబట్టి ఆ దయాస్వరూపమే ఆ పరమాత్మ. ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాసాను కంపయ ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయతం అన్నారు. అసలు స్వామి నివసించేటువంటి కొండయే అత్యంత వైభవోపేతమైనటువంటిదిట. కాబట్టి ఆ కొండకి నమస్కరించినా చాలుట, ఎంతో పవిత్రమైనటువంటి ఫలాలన్నిటినీ కూడా మనం పొందుతాం. కాబట్టి ఇంతటి విశిష్ట ఫలాన్ని సంతరించుకున్నటువంటి ఆ పరమాత్మ, ఇంత విశిష్టుడైనటువంటి ఆ పరమాత్మ వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తేర్ భాగవతై సహ అన్నట్లుగా ఈ వరాహ పుష్కరిణి తీరంలో భక్తులందరినీ అనుగ్రహించటానికి ఆ పరమాత్మ వైకుంఠం నుంచి భువికేతించి ఇక్కడ మనందరికీ ఈ ఉత్సవమూర్తుల రూపంలో కళ్యాణ మహోత్సవ శుభ సమయంలో ఉభయ దేవేరులతో అనుగ్రహించడానికి సంసిద్ధుడవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆనందంగా ఉత్సాహంగా సభక్తికంగా మనమంతా పాల్గొందాం. సాంప్రదాయ వస్త్రధారణను పాటిస్తూ తిలకధారణ చేస్తూ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆశాంతం వీక్షిద్దాం. మొట్టమొదటగా అర్చక స్వామి వారు సంకల్ప కార్యక్రమాన్ని చెప్తారు. ఆ సంకల్పాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ మనమంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొందాం.
శ్రీయకాంతాయ శ్రీయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిదయే నిదయే నిదయేర్తినాం నిదయేర్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శుక్లం శుక్లం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే యస్యద్విరద వక్త్రాద్యాః వక్త్రాద్యాః పారిషద్యాః పారిషత్యాః పరస్వతం పరస్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతే నిఘ్నంతే సతతం సతతం విశ్వక్షేణం విశ్వక్షేణం తమాశ్రయే నమాశ్రయే శ్రోత శ్రోత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏణ ఏణ సూత్రతం సూత్రతం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే వికణసే వికణసే నమః నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల కల్లోల సంకులం సంకులం విష్ణుపత్నే విష్ణుపత్నే ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికరోర్ణవం వికరోర్ణవం స్వామినే సుశేష సుశేత భూతేనమయ భూగేమయ శ్రీయైః శ్రీయైః సర్వ సర్వ పరిచ్ఛదైః పరిచ్ఛదైః యదాదం యదాదం ప్రియతం ప్రియతం ఆత్మానం ఆత్మానం దేవః దేవః ప్రక్రమదే స్వయం ప్రకృతేశేనహం స్వయం స్రవం శ్రీ శ్రీ గోవింద 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 అద్యశ్రీ అద్యశ్రీ భగవతః భగవతః మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ ద్వితీయ పరార్ధే పరార్ధే శ్రీ శ్రీ శ్వేతవరాహ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోహ మేరోహ దక్షిణే దక్షిణే పార్శ్వే పార్శ్వే అస్మిన్నే అస్మిన్నే వర్తమానే వర్తమానే వ్యవహారిక వ్యవహారిక ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ ఆదివరాహ ఆదివరాహ క్షేత్రే క్షేత్రే శ్రీ శ్రీ వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాసస్వామి శ్రీనివాసస్వామి దివ్య దివ్య సన్నిధౌ సన్నిధౌ శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ యావం గుణ ఏవం గుణ విశేషేణ విశేషేణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభదిదౌ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మవత్ సమేతస్య
మమ మమ సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీనివాస స్వామి పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్ష కృపాకటాక్ష ద్వారా ద్వారా సర్వ సర్వ మంగళ మంగళ అవాప్యర్థం అవాప్యర్థం సర్వ సర్వ ధనధాన్య ధనధాన్య సమృద్ధ్యర్థం సమృద్ధ్యర్థం ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధార్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస కరుణ కరుణ కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధార్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాక్ష్యాః మహాత్యాః నిత్య నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వ సర్వ ఆనుకూల్య ఆనుకూల్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం దేవదేవస్య దేవదేవస్య భగవతః భగవతః నారాయణస్య నారాయణస్య శ్రీయప్పదేః శ్రీయప్పదేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీభూమి శ్రీభూమి నీలా నీలా సమేతస్య సమేతస్య శ్రీమతే శ్రీమతే అఖిలాండ అఖిలాండ కోటి కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శేషాచల శేషాచల క్షేత్ర క్షేత్ర నివాసినః నివాసినః శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః శ్రీ శ్రీ వైఖానస వైఖానస భగవత్శాస్త్ర భగవత్శాస్త్ర మార్గేణ మార్గేణ కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేణ ముఖేణ అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస అర్పణమస్తు అర్పణమస్తు సర్వం సర్వం శ్రీకృష్ణార్పణ శ్రీకృష్ణార్పణ అర్పణమస్తు అర్పణమస్తు ఈ విధంగా సంకల్ప కార్యక్రమాన్ని మనం వైభవోపేతంగా నిర్వహించుకున్నాం. ఈ సంకల్పంలో మన యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా పరమాత్మ చెంత నివేదన చేశాం. ఆ తర్వాత ఇహ కళ్యాణ మహోత్సవం ప్రక్రియలలోకి నిదానంగా అడుగు పెడుతూ ఉన్నాం. అందులో మొట్టమొదటగా కరకారాధన చేసి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సద్యోంకురార్పణం రక్షాబంధనం స్వామివారికి ఉభయ నాంచారులకు కూడా రక్షాసూత్రములను సమర్పించటం ఆఘార ప్రక్రియ ఆ తర్వాత వస్త్ర సమర్పణ కన్యాదానాదులు మాంగళ్యధారణం ఆ తర్వాత ప్రధాన లాజహోమాలు అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమంతో ఈ కళ్యాణ మహోత్సవం పరిసమాప్తి అవుతుంది. ఇటువంటి వైభవోపేతం విశిష్టతను సంతరించుకున్నటువంటి ఈ ప్రక్రియలలో భాగంగా మొట్టమొదటగా సదస్య యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ తర్వాత ఋషి ప్రార్థన ఆ తర్వాత సమస్త దేవత ప్రార్థన చేసి ఈ కళ్యాణ మహోత్సవానికి ఉపక్రమిస్తారు అర్చకస్వాములు. ఈ కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటగా ఈ కళ్యాణ మహోత్సవం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారంగా నిర్వహింపబడుతుంది. అంటే ఈ శాస్త్రానికి మూలకారకులైనటువంటి ఋషులు భృగ్వాదులందరినీ కూడా స్మరించి విఘనసుని యొక్క స్మరణ కూడా చేసి నమస్సఖీనాం పురోగాణాంచక్షుషే మన పూర్వజులందరినీ కూడా మహానుభావులందరినీ కూడా స్మరించుకొని ఈ కరకారాధన కార్యక్రమానికి ఉపక్రమిస్తారు అర్చక స్వాములు. ఆ కార్యక్రమాన్ని మనమంతా ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమానికైనా నిర్విఘ్నంగా ఈ ఏ కార్యక్రమమైనా పరిసమాప్తి కావటానికి
విశ్వక్సేనారాధన కార్యక్రమం చేయటం అనేటువంటిది శాస్త్ర సంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి అర్చక స్వామి వారు ఆ కార్యక్రమానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షించి తరిద్దాం. గోవింద గోవింద. అదపరం వక్షావే ఆచార్యస్ మహాత్మన వైఖానస్ దేవరుణే స్తోత్రమాడమదంబర ఎప్పుడేషుడయాళ్ళ్యత్తం భక్త శ్రద్ధాధమన్విద ఇవలోకం భక్వా సయాద పరమాంగద ఓం దేవనాథ దేవపాత్రం దేవక్తాద గుణాల్వ భృగ్వాదపడ బ్రహ్మాల్యం వందే శ్రీ విఘ్నోమరే శ్రీలక్ష్మీవల్ల ఆరంభ విఘ్నోమర మధ్యమ అప్పలాచార్య పర్యంత వందే గురువరంబర వందేవన సాక్షాత్ ధోత ఉత్తరంబర నారాయణంద్రవరే శ్రీవాసస్వామి ఔపాసరాక్షణ్యాత్మ్య ద్రవణోదా సవిత వత్సాద సవిత సవిత సవిత
सविता धरातात सवदान सवदावदात सवदान राजान देगबायो नवानो अध्याय मारोल्ला के धुरा वेत के बागन देवे अभ्यावित दाध्याय प्रजन्न मात्र देगबायो बद्रंगन्या सुनियाव देवा बद्रंबस्य मार्ट वज्यदत्रा श्रेरंगे सुट्वागं सुरा विरसेव देवदं मिजायो सदुलदर धन्दिदे वायत्राने सक्रा
राजन देवार देवा जन दान लखिया यान देवा दा प्रवा जन दान प्रे जवा प्रवा रे चंद सेवा वर रे हा प्रवा जन दा और दायां दे कसम मसराय जवा दवा जन दा अदा दरा दे लागे ब्यामा जन दा वासो प्रे प्रिया रे अलम हे बाबू ఈ విధంగా త్రయోదశ ఉపచారములతో కూడుకున్నటువంటి విశ్వక్సేనారాధన, అదేవిధంగా ఆ కరకంలో వరుణుడిని ఈ సమస్తమైనటువంటి జలానికి అధిదేవత అయినటువంటి వరుణుడిని కూడా ఆవాహన చేసి పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు అర్చక స్వాములు. ఎందుకంటే భూతకాలంలో ఉన్నా వర్తమానంలో ఉన్నా సృష్టిని కాపాడేది వరుణుడే అంటున్నారు. ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్త అంటోంది వేదం. అంటే ఈ వరుణుడు పుణ్యవంతులకు శుభలోకాలని ఇస్తాడట, మృత్యుతుల్యమైనటువంటి కార్యములు చేసేటువంటి వాళ్ళకి హిరణ్యం అనేటువంటి లోకాన్ని ఇస్తాడట, అలా భూమి ఆకాశాలను భరించేవాడైనటువంటి ఆయనని హిరణ్మయుడు అని పిలుస్తున్నారు. అలా ఆనంద స్వరూపుడైనటువంటి ఆ వరుణదేవుడు మనకు ఆశీస్సులను శుభాన్ని ప్రసాదించుగాక అని ఈ సమయంలో ప్రార్థిద్దాం. ఆ పుణ్యాహవచన కార్యక్రమం చేయటం ద్వారా సర్వత్రా కూడా సమస్తము కూడా శుద్ధి అయి పరమాత్మకు వినియోగించేటువంటి ప్రతి ద్రవ్యము కూడా శుద్ధిగా ఉండి పరమాత్మ కైంకర్యంలో అవి కూడా వాటి పాత్రతను సంపాదించుకుంటాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు అర్చక స్వాములు. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఐదు మృత్పాలికలని. ఆ ఐదు మృత్పాలికలలో మధ్యపాలికలో బ్రహ్మని, ప్రాక్పాలికలో అంటే తూర్పుగా ఉన్నటువంటి పాలికలో ఇంద్రుడిని, దక్షిణ పాలికలో యముడిని, పశ్చిమ పాలికలో వరుణుడిని, ఉత్తర పాలికలో కుబేరుడిని, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి ఈ ఐదుగురు ప్రధానమైనటువంటి దేవతలు. కాబట్టి వాళ్ళని ఈ ఐదు పాలికలలో ఆవాహన చేసి ఆరాధన చేసిన తర్వాత ఓషధులు అంటే ఆ ధాన్యాలతో నవధాన్యములు, కొత్తవైనటువంటి ఆ నవధాన్యాలని ఆ పాలికలలో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మనకి ఓషధులు ఎందుకంటే శరీరానికి పుష్టినిచ్చేటువంటివి ఓషధులు. వాటిని సోమరాజ్ఞులు అన్నారు. అంటే చంద్రుడిని రాజుగా పెట్టుకొని ఉన్నాయి ఆ ఓషధులు. ఆ చంద్రుడికి సుధాంశు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. అంటే అమృతమైనటువంటి కిరణములను ప్రసరింపచేసేటువంటి వాడు అని అర్థం. అటువంటి అమృతమైనటువంటి కిరణాలని ఓషధులలో ప్రసరింపచేయటం ద్వారా అమృతతుల్యమైనటువంటి ఆ ఓషధులను మానవుడు స్వీకరిస్తే అమృతాన్ని స్వీకరించినటువంటి ఫలితం కలుగుతుందిట. కాబట్టి అటువంటి పుష్టిని కలగాలి అంటే ఆ ఓషధులు మనందరికీ కూడా ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడే విధంగా పరమాత్మ మనకి అనుగ్రహించుగాక. తర్వాత కార్యక్రమంలో స్వామివారికి, అమ్మవార్లకు రక్షాసూత్ర ధారణ చేయటానికే ఆ రక్షాసూత్రములలో ఆదిశేషుడిని ఆవాహన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో ఆ రక్షాసూత్రాన్ని అభిమంత్రించేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనమంతా వీక్షిద్దాం. నిత్య సూర్యులలో ఒకడైనటువంటి వారు ఆదిశేషుడు. అనంత గరుడ విశ్వక్సేనాదులు అంటారు వీళ్ళని, నిత్యసూరులు అంటారు. కాబట్టి అటువంటి నిత్యసూరులలో ఒకరైనటువంటి ఆదిశేషుడిని ఆవాహన చేసి ఆరాధన చేసేటువంటి కార్యక్రమం అదుగోండి. వీక్షించి తరిద్దాం. గోవింద గోవింద. యత్పదే బృగత్పదే సర్వాగణ స్వస్తే స్వస్తి ఆదిత్యాధో వదరః విశ్వే దేవాలో అద్యా స్వస్తే
पै स्वरोवसो रग्नस्वते देवामन्द्रवस्वते सुत्रार्धपात्मम्रहम् सुतवत्रावरणः सुतवत्रेवदे सुत्र इन्द्रस्याग्नस्य स्वसराधदेगदे सुतमन्दावरजरवसौर्य चन्द्रवधावान् पुरार्धदाग्नदाजारता सङ्गामेवहे सुतरिन्दाष्वष्टा त्रयमनसाधदाक्षौ प्रजवाणिस्तरम्भोद्येशुं बाधभैर्लोत् दिवन्धेराजावृणो दिवन्धव बृहत्पदेः ంచినటువంటి ఆ రక్షాసూత్రాలని మనందరికీ దర్శింపచేస్తున్నారు అర్చక స్వామి వారు. ఒక్కసారి మనమంతా సభక్తిపూర్వకంగా నమస్కరించుకుందాం. ఎందుకంటే మనకి వేదంలో కూడా ఏం చెప్తున్నారంటే, శుభములైనటువంటి విషయాలనే మన యొక్క చెవులతో వినాలి అనేటువంటి విషయం చెప్తోంది వేదం. అక్కడ భద్రం కర్ణే విష్ణు యామదేవాహ అన్నారు. అంటే శుభకరమైనటువంటి దృశ్యాలే మాకు కనబడుగాక, శుభకరమైనటువంటి విషయాలే మేము విందుముగాక అలా చెప్పి, స్థిరైరంగై తుష్టువాగుం సస్తనూభి అన్నారు. దృఢమైనటువంటి అంగములు కలిగి సుస్థిరమైనటువంటి శరీర దార్ఢ్యము కలిగి మాకు అనుగ్రహింపబడినటువంటి జీవిత కాలమంతా పరమాత్మను అంటే నిన్ను స్తుతిస్తూ ఆనందిస్తూ మేమంతా ఉండేటట్లుగా నీవు అనుగ్రహించు పరమాత్మ అని నమస్కారం చేసుకొని, అసలు పరమాత్మ యొక్క విశేషాలని మనం ప్రతినిత్యము తెలుసుకుంటూనే ఉన్నాం కదండి. అసలు ఆ వెంకటాచలం యొక్క వైశిష్ట్యం ఏంటి, ఆ పర్వతం ఎందువల్ల అంత ప్రసిద్ధి చెందింది అంటే, ఆ విషయాల్ని కూడా ఒకసారి పరికిస్తే, ఈ వెంకటాచలము అంతా కూడా ఎంతో వైభవంగా ఎంతో విశిష్టమైనటువంటి స్థానం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, పరమాత్మ స్వయం వ్యక్తమైనాడు అంటే ఆ పరమాత్మకు ఎంత విశిష్టత ఉందో, ఆ పరమాత్మ ఆ స్థానానికి వేంచేయటానికి ఆ భూమి ఎంత పవిత్రతను చేకూర్చుకొని ఉండాలి, కాబట్టే పరమాత్మ అక్కడికి వస్తాడు. సామాన్యంగా ఆ భూమి యొక్క వైశిష్ట్యం ఉంటే కూడా పరమాత్మయే అక్కడికి వచ్చాడు అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ యొక్క వైశిష్ట్యం ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో ఉంటూనే ఉంటుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ వెంకటాచలం ఆ కొండకి ఉన్నటువంటి వైశిష్ట్యం కూడా అంతే ఉన్నదిట. ఎందుకంటే మనకి అన్నమాచార్యులు వారు చెప్తారన్నమాట, విశ్వరూపం ఇదే హరి రూప తిరువేంకటాచలము. ఈ ప్రపంచ స్వరూపం సర్వవ్యాపకమైనటువంటి శ్రీహరి రూపమే ఈ వెంకటాచలంట. అది గొప్ప విషయం. పరమాత్మ యొక్క స్వరూపమే ఈ వెంకటాచలం. అంటే ఆ ఆకృతి మొత్తం కూడా పరమాత్మలానే ఉంటుందిట. ఆ వెంకటాచలం యొక్క ఆకృతి కూడా నిండిన మృగములే నిత్య ముక్త జనము పండిన తరులే కల్పద్రుమాలు. ఈ కొండలో నిండి ఉన్నటువంటి సమస్త జంతువులు ఏవైతే ఉన్నాయో అవియే నిత్యులుట. నిత్యులు అంటే అర్థం ఏంటంటే పరమాత్మకు ఇష్టప్రకారంగానే శ్రీవైకుంఠంలో పరమాత్మ యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించేటువంటి వాళ్ళని నిత్య జీవులు అన్నారు. మానవులలో కూడా జీవులలో కూడా మూడు రకాలు ఉంటాయి, బద్ధులు ముక్తులు నిత్యులు అని. నిత్య జీవులు ఎవరయ్యా అంటే గనక ఇందాక అనుకున్నాం అనంత గరుడ విశ్వక్సేనాదులు అని, వారిని నిత్య జీవులు అని పిలుస్తారు. అలా కొండలో నిండి ఉన్నటువంటి సమస్త జంతుజాలము కూడా నిత్య జీవుల వంటి వారట వాళ్ళంతా. పండిన తరులే కల్పద్రుమాలు, పక్వ ఫలములైనటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో అవే కల్పవృక్షాలట తిరుమలలో. ఆ భావనతో ఎందుకు ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడు తిరుమల యాత్ర జరిగినా కానీ ఈ భావన అంతా కూడా మన మనస్సులో ఉండి నిదానంగా పరిశీలించుకుంటూ ఈ క్షేత్రాన్ని వీక్షించాలి. వేష్టపత్రే
सत्यदावे सत्पदर्वत्रः गुवर्दावधे गृहेन्द्र परये त्वरा सत्यदा अभयङ्करः वेटास्वा द्रक्षदचक्रवोद दरा पूर्वा सदक्षिणा अपरङ्गदोदे नन्दः दत्त वासुगन्धयश्वराष्ट्राः विद्वा विद्वादेश प्रसादादं द्रावया दुःख यमावर्वा विक्रमा कुमारोद्धक्षया त्रे सर्वाभ्यवोलाभ्य सम्यक् स्वपरः सर्वे रक्षन्तु इति सर्वत्र आत्मरक्षां कृत्वा रक्षाबन्धनमुखस्तः समगार्तात्रे भवन्तो महान्तोरगल्लान्तो పరమాత్మ యొక్క స్వరూపమే కరచరణాది అవయవాలతో నడయాడేటువంటి స్వరూపమే అర్చక స్వామి అని మనకి శాస్త్రాలలో చెప్పిన విధంగా ఈ కళ్యాణ కైంకర్యాన్ని నిర్వర్తించడానికి అర్చక స్వామి వారు కూడా మనందరి తరపున వారు కంకణధారణ చేసి ఆ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆఘారం అనే ప్రక్రియను నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. శ్రీనివాసస్వామినః వైవాహోత్సవమహంగం ఔపాసనోగ్గౌ ఏతస్మిన్ స్థండలే ఆఘారకర్మకరిషే యథోన్మదయజ్ఞాలయం భోక్ష్య యథోన్మందిర సభాశుద్ధం శుద్ధార్థాంనా శుద్ధార్వార్థమందో ఇంద్రశుద్ధాలాగ శుద్ధశుద్ధావరోధమే శుద్ధారింగదార్య శుద్ధావర్ధసమ్యః ఇంద్రశుద్ధాహుణారీ శుద్ధారత్నాలి ద్వాషణే మయి దేవాదేవోదే సత్యాశ్వరేవాదో స్వామరాజన్ అగ్నన్ మల్లం ప్రభావాగ్రస్వాత ప్రభుదావరే భద్భారం సప్తీరాహయాన ప్రోక్ష సరేవాహయాహయా యాదవే ధోమన అగ్ర శుద్ధాసే గద్బాదల్లవయోహం ఆయ ప్రజాపాధ్యక్షణే ద్రోణే వజనే వాయువాహయామే ఇంద్రే అగ్నిమావాహయామే బ్రహ్మ బ్రహ్మ
సమర్పయామే. స్వాధాయ విటవే నమో బ్రాహ్మణ దేవతన ప్రజాపతి బాబా హయామే, బ్రహ్మణ బాబా హయామే, ఇంద్ర బాబా హయామే, అగ్ని బాబా హయామే, స్వామి బాబా హయామే, అగ్ని స్వామి బాబా హయామే, ప్రజాపతి బాబా హయామే, బ్రహ్మణ బాబా హయామే, ఇంద్ర బాబా హయామే, వసుధ బాబా హయామే, వృధా బాబా రుద్ర బాబా హయామే, స్వస్య స్వాహ నేత్రాజి సారాందో ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ
చదువరో
கொட்டைரி கொங்கு முள்ளும் ஒனரகவேயரோ அது ஸ்ரீ வேங்கடபதி அலமேலு மங்கையுனு கதிசியுன்னாரு தமகமுன பெண்ணிக்கு நீ ய திவ மல்லோக சோபிதாய
ध्वजावताराय स्वर्णकलवागणा रुणाय अचिन्ताद्वैतयौवनाय स्वभावलाकल्य तेजोमय रत्राकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रमात्राय श्रवणवेक्षत्र मगनदासो ध्याताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्वेदसामवाय सकल वेदाध्याय भागवत्सव आप्लवाल अंजाणय प्रवाद भागवतोत्र सर्वालंकार मदे से महाविट्टोर पाधारविंदा से महाविट्टो वक्षस्थल निवादने आनंद गुणात्मिका श्यामलांगे उतोले नक्षत्रे कन्यारोहो जाधाम अयोनिजाम दृढ़ संकल्प दलयाम इमाम श्रीदेवे नामने इमांगल्या विनीवहे दास्यावे विगस्सापादरवणे सकल वेदाध्यायने कासोत्सवद्वैत्राणे प्रदानिदाम कासवगोत्राद्भवे सर्वालंकार पदे श्री महाविट्टाहो रत्रांगित के योर पाधार विंदाम श्री महाविट्टाहो अत्यंत मनोहर अत्यंत सौंदर्य पदे आनंद गुणात्मिका श्यामलांगे रवले नक्षत्रे मृणनाथो जाधाम अयोनिजाम कश्यप प्रजापते संकल्प दलयाम इमाम भुजाभिनाम नेम इमाम कल्याम मणिवहे दास्यावे कल्याण कम मल्ला ग्रावरोधा दास्य उत्तरादत्यम ब्रह्मला कल कल्या कल्याण कलंक दाहसाते श्री रावेदे प्रजाम बेसामे धर्माते जे दिसंबर सर्वोदा धक्र सर्वदेवता इमाम कल्याम प्रदास्यावे मोद प्रबोधानंद निखित श्रुता बकाम से प्याले दक्षिणा प्रजग्रह कल्याण वेंकटरमण गोविंद गोविंद स्वामी वारी ओक दिव्य तिरुकल्याण महोत्सव में भागंगा कन्यादान कार्यक्रमान्नी मनमंता पूर्ति चेसुकुन्नाम आ कन्यादान कार्यक्रम में भागंगा महासंकल्प सूक्त पठन चेस्तू अंदुलो चेप्पारु अर्चक स्वामी वारु मनमंता श्रद्धगा विषयालन्नी आलकिंचाम ई कन्यादान फलितान्नी चिवर चेप्पिनटुवंटि श्लोकाल द्वारा परिशीलिस्ते प्रयतोहं प्रयच्छामि धर्मकामार्थ सिद्धये अन्नारु असलु कन्यादान कार्यक्रमान्नी एंदुकु निर्वर्तिस्तारय्या अंटे धर्मार्थ काममुलु सिद्धिंचालि अनि अविसिद्धिस्ते दानि वेंबडे आनुषंगिकंगा मोक्षमनेटुवंटिदि कूडा वस्तुंदि काबट्टि ప్రధానంగా ధర్మార్థ కామములు సిద్ధించడానికై ఈ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు అనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకున్నాం. ఈ కన్యాదాన కార్యక్రమం ఇంత విశిష్టంగా పరమాత్మ చింత ప్రతినిత్యము కలిగితే ముందులోనే సంకల్పంలో చెప్పుకున్నాం. ఏంటది అంటే ఈ కళ్యాణ మహోత్సవం ఎందుకు నిర్వర్తింపబడుతోంది అంటే లోకక్షేమార్థం లోక కళ్యాణార్థం స్వామివారు నిర్వహించుకుంటోంది లోక కళ్యాణం కోసం. ఈ కళ్యాణంలో ఉన్నటువంటి విషయాలని సామాన్య మానవులు కూడా నిజ జీవితంలో వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ అవగమనం చేసుకుంటూ వాళ్ళ యొక్క జన్మ చరితార్థం చేసుకుంటారు. కాబట్టి పరమాత్మ తన యొక్క కళ్యాణ వ్యాజంగా మనందరికీ గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క గుణగణాలను గనక మనం పరిశీలిస్తే ఎంత అద్భుతంగా వర్ణించారు భగవద్ రామానుజుల వారు వైకుంఠగత్యంలో గనక ఒకసారి పరిశీలిస్తే స్వాభిమత నిత్య నిరవత్యానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాత్యనవధికాతిశయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ అన్నారు.
ఇంత పెద్ద విశేషణం ఆయనకి. అంటే ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో కళ్యాణ గుణములు అసంఖ్యాకములుగా ఉన్నాయి. అంటే ఆయన దగ్గర మనం 1000 నామాలే కదండి, అంటే మన యొక్క బుద్ధి అక్కడ వరకే పనిచేసింది కాబట్టి సహస్రనామ స్తోత్రం వరకే చేసుకోగలుగుతున్నాం. కాకపోతే ఆయన యొక్క నామములు అనంతములైనటువంటివి, అందుకే అంటారు అనంత నామధేయాయ సర్వాధార స్వరూపిణే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అన్నారు. అలా అనంతమైనటువంటి నామములు కలిగి సర్వాధార స్వరూపిణి సమస్త భూమండలానికి కూడా ఆధారంగా ఉంటూ సమస్త మంత్రవాచ్యాయ సమస్త మంత్రముల చేత కీర్తింపబడుతూ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ విశ్వైకపతయే నమః. అటువంటి ఓ విశ్వపతి నీకు నమస్కారమయ్యా. అటువంటి పరమాత్మయే వెంకట ప్రభువుగా ఇక్కడ మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. మనకి ఈ వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించినటువంటి ఎన్నో గాథలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో విశేషంగా హరివంశ పురాణంలో భీష్ముడు ధర్మరాజుకు తెలిపినటువంటి వెంకటాచల వృత్తాంతం అందరం మనం తెలుసుకోవలసిందే. అక్కడ చెప్పారు ఆ విశేషాలన్నీ కూడా. రాత్ర్యాం శశీదేహ భృతాంత చక్షుః దీనార్తిహానో దినకృత్తివాచ ఏకోపి విష్ణుః బహుధా విభిన్నో ధాతాజినానాం దివి దేవతానాం అంటారు. అంటే ఆ పరమాత్మ రాత్రిపూట 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుడిలాగా కనిపిస్తూ ఉంటాడట ఆ వెంకటాచలంలో మనందరం దర్శిస్తున్నాం కదా, అదిగోండి ఆ వెంకటపతి. పగటిపూట సూర్యభగవానుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడట. దినార్తిహానో దినకృద్దివాచ. ఇంకా ఏమంటున్నారు, ఆ దేవదేవుడే సకల భక్త కోటికి కూడా ఆనందం కలిగించటానికి వెంకటాచలంపై ప్రత్యక్షమైనట్ట. అది గొప్ప విషయం. అక్కడ ధాతాజినానాం దివి దేవతానాం కృపానిధిస్తత్ర భవూవ లక్ష్యః సర్వస్య లోకస్య హితాయ నూనం అన్నారు. అంటే ఆ 7 కొండలపైన శ్రీనివాసుణ్ణి భక్తి ప్రపత్నులతో సేవిస్తూ ఉన్నటువంటి దేవేంద్రాదులు మహర్షులు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారట వాళ్ళంతా. వన్యై పుష్పఫలైః కేచిత్ స్తోత్రైశ్చ వివిధైర్జపైః వేద పారాయణైః కేచిత్ పూజయంతి జనార్దనం. అక్కడ మహర్షులందరూ కూడా వాళ్ళంతా కొందరు పుష్పాలతో మరికొందరు ఫలాలతో కొంతమంది వాళ్ళ వాళ్ళ యొక్క అనుష్ఠాన జపాలతో స్తోత్రాదులతో వేద పారాయణులతో ధూపదీపాదులతో చందనాది సుగంధ ద్రవ్యాలతో ఎన్నో విధాలుగా ఆ శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యంలో నిమగ్నమై ఉంటారట. ఇట్లానే భీష్ముడు ధర్మరాజుతో మరొక సన్నివేశంలో చెప్తున్నారన్నమాట ఆయన. ఏవం కృత్యేషు దేవేషు ఋషి గంధర్వకోటిషు పుష్పవృష్టి పతాతాషు పర్వతో పరిపర్వత అన్నారు. అంటే శ్రీనివాసుని యొక్క సేవా కైంకర్యంలో నిమగ్నులైనటువంటి యోగులు తన్మయత్వం పొందుతూ ఉంటే వెంకటాచలంపై పుష్పవర్షం కురిసిందిట. అట్లానే మనకి అన్నమాచార్యులు వారు కూడా అంటారు పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవానికి పూలవాన కురిసింది అంటారనమాట. అట్లా దేవదందువులన్నీ కూడా మోగుతూ ఉంటే సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానంలో శ్రీనివాసుడు ప్రత్యక్షమైనారట. అదిగోండి ఆ పరమాత్మకే ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో పరమాత్మ యొక్క ఆనతి తీసుకొని మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యములను అభిషేకించి అర్చించిన తరువాత శుభయ నాంచారులకు కూడా సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వామి వారు ఆ మాంగళ్యాలని మనందరికీ దర్శింపచేస్తూ ఉన్నారు. కైమోట్పులను సమర్పిద్దాం. మొట్టమొదటిగా శ్రీదేవి అమ్మవారికి ఆ మాంగళ్య సూత్రాన్ని ధరింపచేస్తారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఏకదేవ యజమాన ఆయో సేవ్య దదాతే
ఇటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను ఇటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను తటుకన వరమిచ్చి దయసేయవయ్యా ఇటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను తటుకన వరమిచ్చి దయసేయవయ్యా దయసేయవయ్యా కలువల దండలాయ కలికి చూపులు నీకు కలువల దండలాయ సెలవి నవ్వులు మంచి సేమందులాయ కలికి చూపులు నీకు కలువల దండలాయ సెలవి నవ్వులు మంచి సేమందులాయ అధరము పెనుమంకెన పూవాయ పిలిచిన అధరము పెనుమంకెన పూవాయ కొలది భారము నిండు పూజలాయను పిలిచిన అధరము పెనుమంకెన పూవాయ కొలది భారము నిండు పూజలాయను ఇటువంటి వేడుకలు ఇదే నీకు కలిగెను తటుకన వరమిచ్చి దయసేయవయ్యా దయసేయవయ్యా నిట్టూర్పులు నీకు మొనసి సంపెగలాయ ముక్కు నిట్టూర్పులు స్వాహ మాదేందో మాత్వ స్వాహ స్వాహ్రహ్మణ అగణమాయ ప్రవాణే స్వాహ స్వాహ అగ్నే ప్రాయశ్చిత్తేత్మం ప్రాయశ్చిత్తేత్మం వావావే యాసేపదగ్నే ద్రోత్తావ స్వాహ వాయో ప్రాయశ్చిత్తేత్మం ప్రాయశ్చిత్తేత్మం వావావే యాసేన ద్రోత్తావదాన స్వాహ ఆదిత్య ప్రాయశ్చిత్తేత్మం ప్రాయశ్చిత్తేత్మం వావావే యాసే ఘోర ద్రోత్తావదాన స్వాహ గంధర్వ ప్రాయశ్చిత్తేత్మం ప్రాయశ్చిత్తేత్మం వావావే యాసే సోగ్నే ద్రోత్తావదాన స్వాహ చంద్ర ప్రాయశ్చిత్తేత్మం ప్రాయశ్చిత్తేత్మం వావావే శివ బ్రహ్మాండ షడా
श्रीनिवास स्वामनः वैवाह महोत्सवौ अबाद्रौ राजहोम गणशे अदेवर देव प्रभा इत्याभिहार्य राजा
ग्रंथम विसृज्य बोले पाए भद्रभालिप्या बोले पादे रबले रत्ता गरवे जग संभवे अंदर मावे आप बोले आदित्य स्वामो नमः आबा जले दाजरा वास्त भेदर सुवा यज्ञ भेदर मस्त बालगम वाक्दे जादवेद से भगवान पद्मजा कौन नमः कायल वाजाम हेल रेवा बंदार त्रवा प्रदेश स्वाबाद कोला मियत्य सगलं बरपे सर्वं शिवं नारायणाय धुवप यावे सर्वं से श्रीनिवास अर्पण भक्त सर्वं से ओं नमो वेंकटेशाय दिव्य तिरुकल्याण महोत्सव में भागंगा प्रधान होमं लाजहोमं अनेटुवंटि कार्यक्रमालनि परिसमाप्ति चेसुकुन्न तर्वात पूर्णाहुति कार्यक्रमंतो ఈ హోమ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మధురమైనటువంటి ఘట్టాలని మనమందరం చూడబోతూ ఉన్నాం. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా చాలా విశిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా ఏ ప్రక్రియను చూస్తే మనస్సులో ఆనందం ఉప్పొంగుతూ ఉంటుందో ఆ ప్రక్రియలన్నీ కూడా ఇక ముందు ముందు ఉన్నాయి. సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః అంటోంది వేదం. అంటే ఎవరికైనా పుట్టగానే ఆడపిల్లకి మొట్టమొదటగా చంద్రుడు పరిపాలిస్తాడట కొంతకాలం. ఆ తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్నిదేవుడు పరిపాలించి ఆ చిన్నపిల్లని మొత్తాన్ని చివరికి వివాహ సమయంలో ఆ భర్త చేతిలో పెడతారట. అందువల్ల అగ్ని సాక్షిగా వివాహం చేయటం అనేటువంటిది అంత విశిష్టత. అది సామాన్యమైన మానవుల యొక్క వివాహంలో. ఇక్కడ పరమాత్మ యొక్క కళ్యాణోత్సవం లోకక్షేమం కొరకు జరపబడుతోంది కాబట్టి ఈ ప్రక్రియలన్నీ కూడా ఇందులో నిర్వర్తిస్తారు. ఆ తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. గోదాతల్లి సాయించినటువంటి పాసురములు వారణమాయిర పాసురములు. అలా శ్రీకృష్ణుడు ఆ రంగనాయకుడు వచ్చి ఆ అమ్మను పెళ్లి చేసుకొని వివాహం చేసుకున్నటువంటి మధురమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా తన స్వప్నంలో చూసిన విశేషాలన్నింటినీ ఈ పాసురముల ద్వారా లోకానికి అందించినటువంటి తల్లి. ఆ పాసురములు చదువుతూ ఉండగా ఆ కార్యక్రమం పరిసమాప్తి అయింది.
సుగంధ భరితమైనటువంటి పుష్పాలను ఏర్చికూర్చి మాలగా తీర్చిదిద్దినటువంటి తరువాత ఆ పుష్పమాలికను మొట్టమొదటిగా స్వామివారికి అలంకరిస్తే అర్చక స్వాములు స్వామివారు ఈ శుభ సమయాన ఉభయ దేవేరులను స్వామివి చెంతకు చేర్చటానికి ముందు స్వాగతాన్ని పలికేటట్లుగా ఈ పుష్పమాలికను మొట్టమొదటిగా శ్రీదేవి అమ్మవారికి అలంకరింపచేయించారు అర్చక స్వామి చేత. శ్రీదేవి అమ్మవారు కూడా మరలా స్వామి మీ చెంతకు వేంచేస్తున్నాం అని అర్చక స్వామి ద్వారా సందేశాన్ని పంపించింది. తర్వాత ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలికను సమర్పిస్తారు అర్చక స్వామి. పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటారు శరణాగతి గత్యంలో భగవత్ రామానుజుల వారు. అలా అటువంటి విశిష్టమైనటువంటి అమ్మలిద్దరికీ కూడా ఈ పుష్పమాలిక సమర్పణం చేసిన తర్వాత ఇప్పుడు తదుపరి కార్యక్రమం తలంబ్రాలు అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాల కార్యక్రమం అంటేనే ఎక్కడ లేనటువంటి ఆనందం అంతా మన మనస్సులోకి వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనమంతా వీక్షిద్దాం. పరీక్షిత్తు మహారాజుకి శుకుడు కూడా చెప్తారన్నమాట, శ్రీహరి ధ్యానంతో పునర్జన్మ కలగదయ్యా, నీకు విష్ణులోక నివాస సౌఖ్యం కలుగుతుంది అంటారు. ఏను మృతుండనౌదునని ఇంతు భయంబు మనంబు లోపలన్ మానుము సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ గాన హరిందలంపు మిక కల్గదు జన్మము నీకు ధత్రిపై మానవనాథ పొందెదవు మాధవ లోక నివాస సౌఖ్యములన్నట్లుగా, అయ్యా నేను మరణిస్తాననేటువంటి భయాన్ని విడిచిపెట్టి పుట్టినటువంటి మానవులందరికీ గిట్టడం తప్పదు, కాబట్టి ఉన్నంతకాలం పరమాత్మ సేవ చేసుకునే అదృష్టం మనకి కలిగించుగాక అని నమస్కరించుకోమన్నారు. ఆ విధంగానే మనమంతా కూడా ఇక్కడ పరమాత్మను సేవించుకునే అదృష్టం మనకు కలగాలి అని నమస్కరించుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇలా పరిసమాప్తి చేసుకుందాం. గోవింద గోవింద. పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు
ಒಂದ ಪೆಡಮರಲಿ